ఇంతవరకు శశి ఇంటికి రాలేదంటే సంథింగ్ ఈస్ రాంగ్. ఎందుకైనా మంచిది, ఒకసారి అభికి ఫోన్ చేస్తాను. ఎవరిది ఈ టైంలో ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారు? ఫోన్ చేసింది మీ డాడీ. అవునా? ఇటీవల నేను మాట్లాడతా. నువ్వేం మాట్లాడక్కర్లేదు, కాసేపు నువ్వు నోరు మూసుకో. నువ్వేం మూసుకో. ఓకే మూస్తా. హలో అంకిల్. అభి, శశి. శశి మా ఇంట్లోనే ఉంది అంకిల్. ఇంట్లో అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం, టైం చూసుకోలేదు. సారీ అంకిల్, ఏమనుకోవద్దు. పర్లేదు అభి. తన గురించి మీరేం టెన్షన్ పడకండి అంకిల్, కాసేపట్లో నేనే తీసుకొచ్చి మీ ఇంట్లో దింపుతాను. థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను అంకిల్. ఏంటి, కార్ హారన్స్ వినపడుతున్నాయి. ఏంటన్నయ్య, శశి వాళ్ళ ఇంట్లో ఉందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ అలా ఉన్నావేంటి? ఏం లేదమ్మా, అభి ఫోన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కార్ హార్న్ సౌండ్స్ వినపడ్డాయి. వాళ్ళు నిజంగా ఇంట్లో ఉండుంటే కార్ హార్న్ సౌండ్స్ వినపడవు కదా. చచ్చా, అభి ఎందుకు అబద్ధం చెప్తాడన్నయ్య? ఇదే మాట శశి చెప్తే ఆలోచించాలి, కానీ అభి చెప్తే మనం అస్సలు ఆలోచించక్కర్లేదు. అంతేలేమ్మా, అభిని అనుమానించాల్సిన అవసరం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు పైకి కనిపించేంత అమాయకుడివి కాదబ్బాయి. అబద్ధాలు ఆడేస్తా, నేను మీ ఇంట్లో ఉన్నానని పచ్చి అబద్ధం చెప్తావా మా డాడీకి? చెప్పకేం చేయమంటావు? నువ్వు తాగున్నావని పచ్చి నిజం చెప్పమంటావా మీ డాడీకి? అలా చెప్తే మీ డాడీ తట్టుకోగలరా? తన కూతురు అల్లరి చేస్తుందేమో కానీ తనని అల్లరి పాలు చేయదని అనుకుంటున్న మీ డాడీ తట్టుకోగలరా? నీకు పబ్లకు వెళ్లే అలవాటున్నా కూడా డ్రింక్ చేసే అలవాటు లేదని నమ్ముతున్న మీ డాడీ తట్టుకోగలరా? అందుకే ఆయన తట్టుకోలేరు కాబట్టే అలా అబద్ధం చెప్పాను తప్ప నాకేదో ఉపయోగం ఉండి అబద్ధం చెప్పలేదు. అర్థమైందా? అర్థమైంది. నువ్వు అనుకున్నంత చెడ్డవాడివి కాదు, అనుకోనంత మంచివాడివని అర్థమైంది. అనుకోనంత మంచివాడనా? డైలాగ్ అర్థం కాలేదు కదా, నాకు కూడా అర్థం కాలేదు. ఇలా ఫ్లోలో వచ్చేసింది. ఎడిటింగ్లో తీసేసుకో. ఎక్కడికి? అలా లాంగ్ డ్రైవ్ కబ్బాయి. శశి నో థ్యాంక్స్.
అలా ఉండు. ఎక్కు. హలో అబ్బాయి, అది కట్టు. అది కట్టకపోతే నువ్వు పడిపోతావు. ఏంటి, నేను పడిపోతానా? అందుకని ఇది కట్టాలా? ఓకే, కడతాను.